స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. తూర్పు గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 1450 మంది ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్లు కార్పొరేటర్లు కో ఆప్షన్ మెంబర్లు ఉన్నారు. అయితే కోడ్ అమలులో వచ్చినప్పటికీ ఎక్కడా నిబంధనలు అమలు కావడం లేదు. ఎన్నికల కోడ్ ను అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. గోదావరి జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల కోటలో అంటే ఎమ్మెల్సీ ఎన్నికకి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎక్సబిషన్ మెంబర్లు అదే ఆయా పంచాయతీలు అదే లేదంటే ఆయా మండల పరిషత్తులు మున్సిపాలిటీల్లో కోప్సం సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఓటేకుంటుంది. ఇది పూర్తిగా గ్రామీణ వాతావరణంలో జరిగే ఎన్నిక. ఈ ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు కూడా అమల్లో ఉంది. డిసెంబర్ 10వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో రాజకీయ నాయకులు కానీ ముఖ్యమంత్రితో సహా ప్రతిపక్ష నేతతో సహా ఏ రాజకీయ నాయకుడు కూడా కనిపించడం లేదు. మనం ప్రస్తుతం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనూ పూర్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోటి రాజకీయ నాయకులతోటి పుట్టలు నింపేశారు. ఎండిఓ కార్యాలయంలోనూ అదే పరిస్థితి ఉంది, మహిళా సమాఖ్యలో అదే పరిస్థితి ఉంది, సచివాలయంలో అదే పరిస్థితి ఉంది. అంటే అధికారులు జిల్లా పరిషత్ సీఈఓ రాజేష్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా చాలా స్పష్టంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పడం జరిగింది. కానీ రాజకీయ నాయకులు ఏదేచ్చుగా వస్తున్నారు, లోపల మీటింగులు పెడుతున్నారు, ఇదే అంశం మీద భారతీయ జనతా పార్టీ ధర్నా కూడా చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఏ అధికారి స్పందించలేదు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏ ప్రాంతంలో చూసినా వాల్ పోస్టర్లు అదేవిధంగా ఫ్లెక్సీలు రాజకీయ నాయకుల ఫోటోలే కనపడుతున్నాయి. ఎన్నికల కోడ్, ఎన్నికల కమిషన్ అంటే మాకు లెక్కలేదు అని అధికారులు స్పష్టంగా చెప్పినట్టు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎప్పటికైనా రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుని ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించి అధికారులపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ ధర్మంతో సాంబశివరావు రాజేష్ ప్రతినిధి.